लॉ साइंस टेस्ट डिटेक्शन ऑफ अदर एलिमेंट्स कार्बन सम्मेलनंलोनी नाइट्रोजन सल्फर हालोजेंस फास्फरस मूलकालनु लासेंस टेस्ट लेदा सोडियम कंक्लूजन टेस्ट द्वारा गुर्तिंचवच्चु कार्बन सम्मेलनंलो संयोजनीय बंधम द्वारा बंधिंचबडिन ई मूलकालु सम्मेलनान्नी सोडियम लोहंतो पाटु నాలికలు వేడి చేస్తే అవి అయానిక రూపాల్లోకి మారతాయి. Na+C+N గివ్స్ రైజ్ టు NaCN. కార్బన పదార్థంలో సల్ఫర్ ఉంటే Na2S ఏర్పడుతుంది. 2Na+S గివ్స్ రైజ్ టు Na2S. కార్బన పదార్థంలో హాలోజెన్స్ ఉంటే NaX ఏర్పడుతుంది. Na+X గివ్స్ రైజ్ టు NaX. ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు క్లోరిన్, బ్రోమిన్ ఆర్ అయోడిన్. కార్బన్, నైట్రోజన్, సల్ఫర్, హాలోజెన్స్ కార్బన సమ్మేళనం నుంచి ఏర్పడతాయి. సోడియంతో ఏర్పడిన సైనైడ్, సల్ఫర్, హాలోజెన్ల ఫ్యూజ్డ్ మాస్ను స్వేదన జలంతో మరిగిస్తే అవి నీటిలో నిష్కర్షణ చెందుతాయి. ఈ సాలాన్ని సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. టెస్ట్ ఫర్ నైట్రోజన్. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ను ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని కలిపి మరిగించి గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఆమ్లీకృతం చేయాలి. పర్షియన్ బ్లూ కలర్ ఏర్పడితే నైట్రోజన్ను నిర్ధారించవచ్చు. సోడియం సైనైడ్ ముందుగా ఫెర్రస్ సల్ఫేట్తో చర్య పొంది సోడియం హెక్సా సైనోఫెర్రేట్ను ఏర్పరుస్తుంది. దీనికి గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపితే బరన్ అయాన్లు ఐరన్ అయాన్స్గా ఆక్సీకరణ చెంది సోడియం హెక్సా సైనోఫెర్రేట్తో చర్య పొంది బరన్ హెక్సా సైనోఫెర్రీట్గా మారి ద్రావణాన్ని పర్షియన్ బ్లూగా మారుస్తుంది. 6Cn- + Fe2+ గివ్స్ రైజ్ టు Fe Cn6⁴-3 Fe Cn6⁴-4 Fe3+ గివ్స్ రైజ్ టు Fe4 Fe Cn6 3 H2O. టెస్ట్ ఫర్ సల్ఫర్. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ను ఎసిటిక్ యాసిడ్తో ఆమ్లీకృతం చేసి లెడ్ ఎస్టేట్ ద్రావణాన్ని కలిపితే నల్లని లెడ్ సల్ఫేట్ అవక్షేపం ఏర్పడుతుంది. ఈ చర్య వలన సల్ఫర్ ఉంది అని తెలుస్తుంది. S2- + Pb2+ గివ్స్ రైజ్ టు PbS. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ను తాజాగా తయారు చేసిన సోడియం నైట్రోప్రసైడ్ ద్రావణం కలపాలి. ముదురు ఊదారంగు ఏర్పడితే కార్బన్ సమ్మేళనంలో సల్ఫర్ ఉన్నట్లు. S2- + FeCn5NO⁻²- గివ్స్ రైజ్ టు FeCn5NOS⁴-. కార్బన సమ్మేళనంలో నైట్రోజన్, సల్ఫర్ రెండూ ఉంటే సోడియం థయోసైనైట్ ఏర్పడుతుంది. దీనికి FeCl3 ద్రావణాన్ని కలిపితే బ్లడ్ రెడ్ కలర్ ఏర్పడుతుంది. Na+C+N+S గివ్స్ రైజ్ టు NaSCN. Fe3+ + SCN- గివ్స్ రైజ్ టు FeSCn⁴+. రక్తపు రంగు ఏర్పడకుంటే నైట్రోజన్ లేదా సల్ఫర్ లేవని అర్థం. సోడియం ఎక్కువగా తీసుకుని సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ను తయారు చేస్తే థయోసైనేట్ వియోగం చెంది Cn-S2- వస్తాయి. NaSCn+ 2Na గివ్స్ రైజ్ టు
NaCN plus Na2S. Test for halogens. Sodium fusion extract nu nitric acid to amlikurtam chesi AgNO3 dravanani kalapali. X minus plus Ag plus gives rise to AgX. White precipitate ఏర్పడి అది NH4OH ద్రావణంలో కరిగితే క్లోరిన్ ఉన్నట్లు. లేత పసుపు పచ్చ అవక్షేపం ఏర్పడి అది NH4OH ద్రావణంలో అతి తక్కువగా కలిగితే బ్రోమిన్ ఉన్నట్లు. పసుపు పచ్చని ప్రెసిపిటేట్ ఏర్పడి అది NH4OH ద్రావణంలో కరగకపోతే అయోడిన్ ఉన్నట్లు నిర్ధారించవచ్చు. కార్బన సమ్మేళనంలో నైట్రోజన్ సల్ఫర్ కూడా ఉన్నట్లయితే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ను నైట్రిక్ ఆమ్లంతో ఆమ్లీకృతం చేసి వేడి చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల లాసైన్ టెస్ట్ లో ఏర్పడిన NaCN మరియు Na2S విచ్ఛితి చెందుతాయి. లేకుంటే ఈ అయాన్స్ సిల్వర్ నైట్రేట్ చర్యలో బ్యారియర్ ను ఏర్పరుస్తాయి. టెస్ట్ ఫర్ ఫాస్ఫరస్. సమ్మేళనాన్ని సోడియం పెరాక్సైడ్ వంటి ఆక్సీకరణితో వేడి చేసినప్పుడు సమ్మేళనంలోని ఫాస్ఫరస్ ఆక్సీకరణ చెంది PO4-3- గా మారుతుంది. ఈ ద్రావణాన్ని HNO3తో మరిగించి అల్యూమినియం మోలబ్డేట్తో చర్య జరిపితే ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ ఏర్పడితే ఫాస్ఫరస్ ఉన్నట్లు నిర్ధారించవచ్చు. Na3PO4 plus 3HNO3 gives rise to H3PO4 plus 3NaNO3. H3PO4 plus 12NH4 twice MOO4 plus 21HNO3 gives rise to NH4 thrice PO4 12 MOO3 plus 21NH4NO3 plus 12H2O. Test for halogens. Silver nitrate test. Chlorine. లాసైన్ యొక్క సారం తయారీ సమయంలో క్లోరిన్ రసాయన సమ్మేళనం సోడియంతో చర్య జరిపి సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ సిల్వర్ నైట్రేట్ ద్రావణంతో చర్య జరిపి సిల్వర్ క్లోరైడ్ యొక్క వైట్ ప్రెసిపిటేట్ను ఇస్తుంది. ఈ అవపాతం అమోనియా హైడ్రాక్సైడ్లో కరుగుతుంది. NA ప్లస్ CL గివ్స్ రైస్ టు NaCl కార్బన సమ్మేళనం నుండి. NaCl ప్లస్ AgNO3 గివ్స్ రైస్ టు AgCl ప్లస్ NaNO3. AgCl ప్లస్ 2NH4OH గివ్స్ రైస్ టు AgNH3 ట్వైస్ Cl ప్లస్ 2H2O. బ్రోమిన్. లాసైన్ యొక్క సారం తయారీ సమయంలో ఏర్పడిన సోడియం బ్రోమైడ్ సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపి సిల్వర్ బ్రోమైడ్ యొక్క లేత పసుపు అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది. ఇది అమోనియా హైడ్రాక్సైడ్లో తక్కువగా కరుగుతుంది. అయోడిన్. సోడియం నిష్కర్షణ సారం తయారీ సమయంలో ఏర్పడిన సోడియం అయోడైడ్ సిల్వర్ నైట్రేట్ ద్రావణంతో చర్య జరిపి సిల్వర్ అయోడైడ్ యొక్క ఎల్లో ప్రెసిపిటేట్ను ఏర్పరుస్తుంది. ఇది అమోనియా హైడ్రాక్సైడ్లో కరగదు. NA ప్లస్ I గివ్స్ రైస్ టు NaI. NaI ప్లస్ AgNO3 గివ్స్ రైస్ టు AgI ప్లస్ NaNO3. కార్బన్ డైసల్ఫైడ్ టెస్ట్. లాసైన్ యొక్క సారంలో సోడియం బ్రోమైడ్ మరియు సోడియం అయోడైడ్ను క్లోరిన్ నీటితో చర్య చేసినప్పుడు బ్రోమైడ్ మరియు అయోడైడ్
ఆక్సీకరణ సంబంధిత హాలోజన్లు ఏర్పడతాయి. ఈ హాలోజన్ కార్బన్ డైసల్ఫైడ్లో కరిగిపోతుంది. బ్రోమిన్ ఆరెంజ్ కలర్ను ఇస్తుంది మరియు అయోడిన్ కార్బన్ డైసల్ఫైడ్ పొరలో వైలెట్ కలర్ను ఇస్తుంది. సిఎల్ టూ ప్లస్ టూ ఎన్ఏ బీఆర్ గివ్స్ రైస్ టు బీఆర్ టూ ప్లస్ టూ ఎన్ఏసిఎల్. సిఎల్ టూ ప్లస్ టూ ఎన్ఏఐ గివ్స్ రైస్ టు ఐ టూ ప్లస్ టూ ఎన్ఏసిఎల్.